కరోనా కాలంలో పిల్లలు ఇంట్లో ఉండి వేస్ట్ వాటికి టైంని స్పెండ్ చేస్తున్నారు. అందుకే వారి ఆత్మీయ క్షేమాభివృద్ధి కొరకు ప్రభువు మా చిన్న హృదయాల్లో పెట్టిన భారం. అందుకే ఈ చిన్న ప్రయత్నం. ప్రభు ఈ పరిచర్యను ఆశీర్వదించినట్లు దయచేసి మా కొరకు ప్రార్థించండి.
హీరోవా నువ్వు జీరోవా దేశుని నువ్వు నమ్మావా నమ్మితే నువ్వు హీరోవి నమ్మకపోతే జీరోవి అరే హీరోవా నువ్వు జీరోవా దేశుని నువ్వు నమ్మావా నమ్మితే నువ్వు హీరోవి నమ్మకపోతే జీరోవి ఇంచుకు మాచా ఇచ్చా పోచా చియాంకు మాచా చోలో చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో ఇంచుకు మాచా ఇచ్చా పోచా చియాంకు మాచా చోలో చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో సచిన్ వాలే సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కావు కంప్యూటర్ తో రోబో నడిపిన హీరో మాత్రం కావు సచిన్ వాలే సిక్సర్ కొట్టిన హీరో మాత్రం కావు కంప్యూటర్ తో రోబో నడిపిన హీరో మాత్రం కావు ఇంచుకు మాచా ఇచ్చా పోచా చియాంకు మాచా చోలో చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో ఇంచుకు మాచా ఇచ్చా పోచా చియాంకు మాచా చోలో చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో యోసేపు వాలే యోబు వాలే యోనా వాలే మారు దేవునికి లోబడి నువ్వు ఆశీర్వాదం పొందు యోసేపు వాలే యోబు వాలే యోనా వాలే మారు దేవునికి లోబడి నువ్వు ఆశీర్వాదం పొందు ఇంచుకు మాచా ఇచ్చా పోచా చియాంకు మాచా చోలో చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో ఇంచుకు మాచా ఇచ్చా పోచా చియాంకు మాచా చోలో చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో హీరోవా నువ్వు జీరోవా వేసుని నువ్వు నమ్మావా నమ్మితే నువ్వు హీరోవి నమ్మకపోతే జీరోవి అరే హీరోవా నువ్వు జీరోవా యేసుని నువ్వు నమ్మావా నమ్మితే నువ్వు హీరోవి నమ్మకపోతే జీరోవి ఇంచుకు మాచా ఇచ్చా పోచా చియాంకు మాచా చోలో చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో ఇంచుకు మాచా ఇచ్చా పోచా చియాంకు మాచా చోలో చుకు చుకు చోలో చియాంకు చోలో ఇయా ఇయాయో చూస్తారు అక్కడ ఏంటో తెలుసా
ఆ పట్నం చాలా చిన్నది, అక్కడున్న ప్రజలు కూడా చాలా తక్కువ మంది. ఇక్కడికి మనం యుద్ధం చేయాలంటే ఒక 2-3 థౌసండ్ మెంబర్స్ వస్తే సరిపోయేది, 30-20 థౌసండ్ మెంబర్స్ రాక్కర్లేదు అని చెప్తారు ఫ్రెండ్స్. అయితే ఇస్రాయల్ ప్రజలు 2-3 థౌసండ్ మెంబర్స్ వెళ్తారు. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏమయ్యారు తెలుసా ఫ్రెండ్స్? ఓడిపోయారు. హాయి ప్రజలు వాళ్ళని తరిమి తరిమి చంపేస్తారు ఫ్రెండ్స్. అయితే చంపేసినప్పుడు వాళ్ళలో 36 మెంబర్స్ చనిపోతారు. ఈ వార్త యెహోషువకి ఇంకా ఇస్రాయల్ ప్రజలందరికీ తెలిసింది. వాళ్ళందరూ దేవుని సన్నిధిలో కూర్చొని ఏడవడం స్టార్ట్ చేశారు. దేవా, ఎందుకని ఇలా ఇస్రాయల్ ప్రజలు చనిపోయారేసయ్యా అని చెప్పి వాళ్ళందరూ ఏడవడం స్టార్ట్ చేశారు. దేవుడు ఎందుకని వాళ్ళకి తోడుగా ఉండేది తెలుసా ఫ్రెండ్స్? ఎందుకంటే వీళ్ళు హాయి పట్టణానికి యుద్ధానికి వెళ్ళక ముందు వాళ్ళు ఎరుక అనే పట్టణాన్ని జయించారు. దేవుడు వాళ్ళకి ముందుగానే సెలవిచ్చాడు ఏంటంటే, మీరు ఎరుకో పట్టణాన్ని జయించిన తర్వాత అక్కడున్న బంగారాన్ని, వెండిని, వస్త్రాల్ని కానీ మీరు ముట్టుకోకూడదు. అవి దేవునికి చెల్లుతాయి, మీరెవ్వరు వాటిని ముట్టుకోకూడదు. ఒకవేళ మీరు కనుక అవి ముట్టుకుంటే మీరందరూ శాపగ్రస్తులు అయిపోతారు, అప్పుడు నేను మీకు తోడుగా ఉన్నానని దేవుడు ముందు చదివించాడు. అయితే వాళ్ళలో ఒకరైన ఆకాను మాత్రం దేవుడు చెప్పిన మాట వినకుండా అక్కడున్న బంగారు కమ్మిని, వెండిని, వస్త్రాన్ని తీసుకొని, ఇప్పుడు మనకి లాగా హౌసెస్ ఉండేవి కాదు, వాళ్ళకి స్మాల్ స్మాల్ డేరాస్ ఉండేవి. అతడు ఆ బంగారుని, వెండిని, వస్త్రాన్ని తీసుకొని తన డేరా కింద తెచ్చి దాచిపెట్టేసుకున్నాడు. అది ఆ విషయం ఇస్రాయల్ ప్రజల్లో ఎవ్వరికీ తెలియదు. సైలెంట్ గా తను ఒక్కడే దొంగతనం చేసుకొని వచ్చేస్తాడు. వచ్చేసి తన డేరా కింద దాచిపెట్టేస్తుండే. అయితే వీళ్ళందరూ ఏం చేస్తున్నారు? ఏడుస్తున్నారు కదా, ఏసయ్యా దేవా, మమ్మల్ని ఎందుకని ఇస్రాయల్ ప్రజలు ఇలా చనిపోయారు, ఏసయ్యా మేము ఎందుకని హాయి పట్టణం జయించలేకపోయామని చెప్పి వాళ్ళందరూ ఏడుస్తా ఉన్నారు. ఏడుస్తా ఉన్నప్పుడు దేవుడు యెహోషువకి ఇలా చెప్తాడు. ఏంటంటే, యెహోషువ నువ్వెందుకు ఏడుస్తున్నావు? లేచి ఇస్రాయల్ ప్రజలందరికీ చెప్పు. ఏంటంటే, రేపటి కోసం మీరు మిమ్మల్ని అందరినీ మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్పని చెప్తారు ఫ్రెండ్స్. అప్పుడు యెహోషువ ఇస్రాయల్ ప్రజలందరికీ ఇలా చెప్తాడు, మీరెవ్వరు ఏడవ మాకండి, రేపటి కోసం మిమ్మల్ని అందరినీ మీరు పరిశుద్ధపరచుకోండి అని చెప్తారు ఫ్రెండ్స్. ఆ రోజు ఎంతో వాళ్ళు పరిశుద్ధపరచుకుండా ఉన్నారు. ఆ తర్వాత రోజు యెహోషువ చీచ్ వేస్తాడు, 12 గోత్రాల పేరున చీచ్ వేస్తాడు. అయితే 12 గోత్రాల్లో యూదా గోత్రం మీద చీచ్ వస్తుంది. అయితే యూదా గోత్రంలో ఉన్న కొంతమంది పురుషుల్ని పేర్లు రాసుకొని వాళ్ళని చీచ్ వేస్తారు. అయితే వాళ్ళు చీచ్ వేసినప్పుడు ఆకాన్ పేరు వస్తుంది. అప్పుడు యెహోషువ ఆకాన్ అడుగుతాడు, నువ్వు దొంగతనం చేశావు అన్నప్పుడు, అవును నేను ఎరుకో పట్టణం జయించినప్పుడు అక్కడ ఉన్న బంగారాన్ని, వస్త్రాన్ని, అట్లాగే బంగారు కమ్మిని నేను తీసుకొని నా డేరా కింద దాచిపెట్టుకున్నాను అని చెప్తారు ఫ్రెండ్స్. అయితే వాళ్ళలో ఒకరు వెళ్ళి ఆ డేరా కింద చూస్తారు. ఆ డేరా కింద బంగారం, వెండి, బంగారు కమ్మి ఉంటాయి. అతడు దొంగతనం చేయడం వల్ల అతను మాత్రమే కాదు, అతడు అతని కుటుంబం కూడా శిక్షణ అనుభవిస్తారు. ఏంటో తెలుసా? వాళ్ళతో కొట్టుబడతారు, కొట్టబడి మరణిస్తారు. ఎందుకని ఇలా జరిగిందో తెలుసా ఫ్రెండ్స్? ఆకాను దొంగతనం చేయడం వల్ల దేవుడు చెప్పిన మాట వినలేదు. అతడు అక్కడ ఉన్న వస్తువులను మీరు ముట్టుకోకూడదు, అవి దేవునికి సంబంధించుకొని దేవుడు ముందుగానే హెచ్చరిస్తాడు. అయినా కానీ ఆకాను ఆ బంగారాన్ని, వెండిని చూసి ఆశించి వాటిని దొంగలిస్తారు. కాబట్టి అతను మాత్రమే కాదు, అతని కుటుంబం కూడా మరణిస్తారు. ఆకాను అతని కుటుంబం మరణించిన తర్వాత ఇస్రాయల్ ప్రజలు మళ్ళీ వెళ్తారు హాయి పట్టణం మీదకి. అప్పుడు ఏమయ్యారు తెలుసా ఫ్రెండ్స్? వాళ్ళు విన్ అయ్యారు. ఆ వార్లో ఇస్రాయల్ ప్రజలందరూ విన్ అయిపోయారు ఫ్రెండ్స్. ఈ స్టోరీలో ఉన్న మోరల్ ఏంటంటే, మనకు విక్టరీ కావాలంటే ఏం చేయాలి? దేవుడు మనకి తోడుగా ఉండాలి. దేవుడు మనకి తోడుగా ఉండాలి అంటే మనలో పాపం ఉండకూడదు, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు. అప్పుడు దేవుడు మనకి తోడుగా ఉంటాడు. ఆకాను అబద్ధం ఆడటం వల్ల, దొంగతనం చేయడం వల్ల అతడు కాకుండా, అతడు అతని కుటుంబమే కాకుండా ఇస్రాయల్ ప్రజలు కూడా నష్టపోయారు. మనం నష్టపోకుండా ఉండాలంటే మనలో పాపం ఉండకూడదు, అబద్ధాలు ఆడకూడదు, దొంగతనాలు చేయకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, ప్రే చేసుకుందాం.
ఏసయ్యా ఈ రోజు మాకు ఈ స్టోరీ నేర్పించినందుకు వందనాలు ఏసయ్యా. ఆకాను వలె కాకుండా మేమందరం నీకు ఇష్టమైనట్లు చేయడానికి సహాయం చేయండి ఏసయ్యా. అబద్ధాలు ఆడకుండా దొంగతనాలు చేయకుండా సహాయం చేయండి. ఈ స్టోరీని మా హృదయాల్లో భద్రపరచమని యేసునామంలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. కట్టేసి కళ్ళు పొడిచిరి తండ్రిని ప్రార్థించి
ప్రవేశించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్తుతించుడి ఆయన పరాక్రమ కార్యమును బట్టి ఆయనను స్తుతించుడి ఆయన మహాప్రభావం బట్టి ఆయనను స్తుతించుడి భూరథంతో ఆయనను స్తుతించుడి స్వరమండలతో సితారుతో ఆయనను స్తుతించుడి తంబూరుతోనూ నాట్యంతోనూ ఆయనను స్తుతించుడి తంతి వాయిద్యములతో పిల్లల భోవితో ఆయనను స్తుతించుడి రోగు తాళములతో ఆయనను స్తుతించుడి గంభీర ధ్వనిగల తాళములతో ఆయనను స్తుతించుడి సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురు గాక యెహోవాను స్తుతించుడి ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, క్రాఫ్ట్ వర్క్ నేర్చుకుందామా? ఈ వీక్ మన క్రాఫ్ట్ వర్క్ చాలా 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 ఈజీ. మరి ఆ క్రాఫ్ట్ వర్క్ ఏంటో తెలుసా ఫ్రెండ్స్? ఆకాని యొక్క గుడారాన్ని పేపర్తో ఎలా చేయాలో మనందరం తెలుసుకుందాం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఈ క్రాఫ్ట్ వర్క్ చాలా ఈజీగా ఉంది కదా. మరి ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి, వెన్స్డే లోపల సెండ్ చేయండి.
నమ్మకానికి గొప్ప కార్యము చేసేటారు. థాంక్యూ ప్రైజ్ లార్డ్. తమ దేవుని ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యాలు చేసేటారు. దానియేలు 11:32. దానియేలు 11:32 తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యములు చేసెదరు. అందరికీ వందనాలు. దేవుడికి స్తోత్రం. తమ దేవుణ్ణి ఎరుగువారు బలము కలిగి గొప్ప కార్యం చేసెదరు. దానియేలు 11:32. ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, గాడ్ బ్లెస్ యు. ప్రేయర్ చేసుకొని గ్రేస్ కిచ్చితే ముగించుకుందాం. ఏసయ్యా, ఈ గ్రేస్ కిచ్ టైం అంతట్లో మీరే తోడుగా ఉండి నడిపించినందుకు వందనాలు ఏసయ్యా. ఈ ప్రోగ్రామ్ చూసిన ప్రతి ఒక్క బిడ్డను మీరే దీవించండి, ఆశీర్వదించండి ఏసయ్యా. వాళ్ళకి కావాల్సిన ప్రతి ఎకరా కూడా మీరే తీర్చండి, ఆశీర్వదించండి ఏసయ్యా. ఏసయ్యా, మరి నెక్స్ట్ వీక్ వరకు మమ్మల్ని అందరినీ మీరే కాపాడండి, మీరే తోడుకునండి, మీరే కాపాడమని ఏసునామంలో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రోగ్రామ్ ని మీరు ఎక్కడ నుంచి చూసినా గానీ అనేక మంది షేర్ చేయండి. ప్రభు పల్లపాలి బాలస్తుంది. అట్లాగే మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్. మళ్ళీ నెక్స్ట్ వీక్ ఇదే టైం కలుసుకుందాం.